నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మకు విశేష పూజలు, పొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. నెల్లూరులో శ్రీ గురువాయూర్ మహావిష్ణువుకు గరుడ వాహన సేవ. తూర్పుగోదావరి జిల్లాలో పవనసుతుడికి నాగవల్లి దళార్చన. భాగ్యనగరంలో స్కందమూర్తికి పంచామృతాభిషేకం, ప్రొద్దుటూరులో వేదమాతకు అభిషేకోత్సవం. ఆధ్యాత్మిక చిత్రలేఖనంతో తిరుమలేశుడికి నీరాజనం. అరుదైన కళలో అందంగా ఒదిగిపోయిన బ్రహ్మాండ నాయకుడి వైభవం. ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. మంగళవారం సందర్భంగా అమ్మవారిని పలు రకాల స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుని మంగళప్రదాయని ఆశీస్సులు అందుకున్నారు. నెల్లూరు వేదాయపాలెంలోని శ్రీ మహాలక్ష్మి గోదా సమేత గురువాయూర్ శ్రీ మహావిష్ణువు ఆలయంలో వార్షికోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రియ భక్తుడిపై వేంచేపు చేసిన అర్చకులు కర్పూరహారతులు సమర్పించి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారి గరుడ వాహన సేవలో పాల్గొని తరించారు. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు శ్రీహరి క్షేత్రంలో ఆంజనేయ స్వామివారికి నాగవల్లి దళార్చన భక్తిరసభరితంగా జరిగింది. శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉపాలయ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపిన పిదప అంజనీసుతుడికి పంచామృతాభిషేకం, వడమాల అలంకరణ చేశారు. ఆపై ఆకుపూజ పూర్తి చేసి హారతులు సమర్పించారు. భక్తులు రామభక్తుడి పూజల్లో పాల్గొని తరించారు. అలాగే సికింద్రాబాద్ స్కందగిరిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకం వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు అర్చకులు వేదోక్తంగా అభిషేకం నిర్వహించి విశేషంగా అలంకరించారు. అనంతరం కర్పూర హారతులు, ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. శ్రీకాకుళం జిల్లా అదపాకలోని శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం ఏకాదశిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా సత్యదేవుడి వ్రతాల్లో పాల్గొని భక్తి శ్రద్దలతో స్వామివారిని సేవించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక శ్రీ ఉమా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పునః ప్రతిష్ఠా మహోత్సవాలు వేదోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శివపార్వతుల కళ్యాణం సంప్రదాయ రీతిలో జరిగింది. భక్తులు కళ్యాణాన్ని తిలకించి ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ పంచముఖ గాయత్రీదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకం వేదోక్తంగా జరిగింది. జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా పంచామృతాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించిన అర్చకులు గాయత్రీదేవిని శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. వర్ణ శోభితంగా దర్శనమిచ్చే ఆనందనిలయుడి వైభవం, సంభ్రమాశ్చర్యాలకు లోను చేసే తిరుమలేశుడి వాహన సోయగం, అద్భుత ఆవిష్కరణగా గోచరించే దేవదేవుడి వివిధ రూపాలు, అంతేనా
ఏడు కొండలవారితో పాటు శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతీదేవి చిరుమందహాసం, ఆదిదేవుడు పరమేశ్వరుడి లయవిన్యాసం, విజ్ఞాధిపతి గణనాథుడి దివ్యరూపం, ఇలా ఎన్నో దేవతామూర్తుల అపురూప హావభావాలు తొణికిసలాడే అరుదైన కళ చిత్రకళ. ఆ కళకు ఆధ్యాత్మికతను భక్తిని కలిపి మన ముందు ఉంచిన యువకుడు జొన్న భట్ల సాయి శరత్ వంశీ. చిత్రకళతో తనలోని భక్తి మార్గాన్ని భావితరాలకు పరిచయం చేస్తున్న అతని నైపుణ్యాన్ని ఇప్పుడు మనం వీక్షిద్దాం. నవవిధ భక్తి మార్గాలు సమస్త విశ్వాన్ని చల్లగా చేసే బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుణ్ణి సేవించడానికి పెద్దలు సూచించిన దైవిక క్రియలు, వీటికి భిన్నంగా చెప్పుకునే ధార్మిక ప్రక్రియ ఆధ్యాత్మిక చిత్రలేఖనం. అంటే ఇందు కలడు అందులేడనే నిగూఢార్థాన్ని ఆకలింపు చేసుకుని సర్వాంతర్యామిని నిండుగా మనసులో నింపుకుని వర్ణ శోభిత చిత్రరూపంలో ఆవిష్కరించడం నిజంగా ఒక గొప్ప కళ. అటువంటి అరుదైన అద్భుత ఆధ్యాత్మిక కళతో దేవదేవుణ్ణి అర్చిస్తున్న యువకుడు జొన్న భట్ల సాయి శరత్ వంశీ. ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన వంశీ చిన్నతనం నుంచే తన తల్లిదండ్రులు తాతల వద్ద ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవడం ప్రారంభించాడు. అదే క్రమంలో అబ్బిన సరదా అలవాటు చిత్రకళను భక్తి మార్గంలోకి పయనించేలా చేసుకోవడమే ఇప్పుడు ఆ యువకుణ్ణి మనందరి ముందు నిలబెట్టేలా చేసింది. తల్లి మంజులవాణి, తండ్రి గురునాథ ప్రసాద్ల ప్రోత్సాహంతో చిన్న చిన్న బొమ్మలు వేయడం నేర్చుకున్న వంశీ అనతి కాలంలోనే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తన కుంచెలో ఇముడ్చుకోగల సత్తా సాధించాడు. నిరంతర సాధన, శ్రీ వెంకటేశ్వరుడిపై తనకున్న భక్తితోనే ఇది సాధ్యపడిందని చెబుతాడు వంశీ. ఇతనిలోని చిత్రకళా నైపుణ్యాన్ని చూసిన ఇరుగు పొరుగు బంధువర్గం మరింతగా అతన్ని ఆ వైపు సాధన చేయమనడంతో వంశీ ఆలోచనలు దేవదేవుడిపై మరలాయి. దాంతో నిలువెత్తు శ్రీవారి ముగ్ధ మనోహర మూర్తితో పాటు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్యలీలా వైభవాలను, ఉత్సవ విశేషాలను, బ్రహ్మోత్సవ సమయంలో ఆ స్వామివారి వివిధ వాహన సేవల వైభోగాన్ని, ఆనంద నిలయాన్ని, ఇల వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడితో ముడిపడి ఉన్న అనేకానేక అద్భుత ఘట్టాలను ఇలా రంగుల లోకంతో ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. అది సఫలమైంది. ఆ ఏడు కొండల వాడిపై అతనికున్న అచంచల భక్తితోనే ఇది సాధ్యమైంది. ఒకటా రెండా వందల కొద్ది చిత్రాల్లో దేవదేవుడితో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి, అలాగే హిందువుల ఆరాధ్య దైవాలైన గణపతి, ఈశ్వర, శ్రీ మహాలక్ష్మి, ఇలా ఎందరో దేవీ దేవతలు వంశీ చేతిలో ఇంపైన రంగుల జిగిబిగి అల్లికలు చక్కగా ఒదిగిపోయారు. ఇటు చిత్రకళపై మక్కువను చాటుకుంటూనే అటు సమకాలీన సామాజిక ఇతివృత్తాలపై కూడా తన అభిరుచిని చాటుకుంటూ ఎన్నో దినపత్రికలకు సందేశాత్మక చిత్రాలను, కవితలను పంపినట్టు వంశీ తెలిపారు. చిన్న వయసు నుంచే తిరుమల శ్రీవారిపై భక్తిని, మన సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తిని తెలియజేస్తూ చిత్రకళతో మరికొందరికి మార్గదర్శకంగా నిలుస్తున్న వంశీని మనసారా అభినందిద్దాం. స్వామివారి సేవల భాగంగా నేను ఇప్పటిదాకా 55 చిత్రాలను మన టిటిడి క్యాలెండర్ బ్యాక్ సైడ్ వేశాను. వాటిలో 20-25 స్వామివారివే వేశాను. అందులో మళ్ళీ స్వామివారికి ధర్మాకోల్తో ఇంట్లో ఆనంద నిలయాన్ని చేసి తయారు చేశాను. తిరుమల టెంపుల్ రెప్లికా తయారు చేశాను. ఆ శ్రీనివాసుని దయతో ఇంకా మరిన్ని చిత్రాలు వేసి స్వామివారి సేవ చేసుకుందామని నేను సంకల్పించుకున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం, మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టిటిడి వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి,
తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈసేవ, మీసేవ కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూన్ 21వ తేదీ బుధవారం నుంచి జూన్ 26వ తేదీ సోమవారం వరకు టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 27వ తేదీ మంగళవారం 6731 టికెట్లు, జూన్ 28వ తేదీ బుధవారం 6815 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం సమీపంలోని శ్రీ వ్యాసరాయ ప్రతిష్ఠిత ఆంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సింధూర, కుంకుమార్చనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా రావిపాడులోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామివారి ఆలయంలో శిఖర మహాధ్వజ ప్రతిష్ఠ మహోత్సవం వేదోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, గోపూజ, హోమాలు, రత్నన్యాసం తదితర కార్యక్రమాలు పూర్తి చేసి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వర సహితంగా శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివార్లను ధ్వజస్తంభ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు జరిగాయి. భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక కరీంనగర్ శివాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజాదికాలు నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుడిని స్వయంగా అభిషేకించి ఆంజనేయ స్వామివారికి నవగ్రహాలకు అర్చనలు జరిపి తీర్థప్రసాదాలను స్వీకరించారు. మహబూబ్ నగర్ లో పాత బస్టాండ్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి మంగళవారం సందర్భంగా విశేష అర్చనలు జరిపారు. పవనసుతుడికి ప్రీతికరమైన నాగవళి దళాలతో అష్టోత్తర పూజ జరిపి నివేదనలు సమర్పించారు. ఇటు బ్రాహ్మణవాడిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారు బంగారు చీరలో ధగధగా మెరిసిపోతూ పూజలనుకుంటున్నారు. భక్తులు సమర్పించిన సుమారు 4 కిలోలతో తయారు చేసిన బంగారు చీరలో వాసవీదేవి కొంగు బంగారంగా కొలువై దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ నిర్మాణం జరిగి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్త శోభితంగా దర్శనమిచ్చింది. జ్యేష్ఠమాసం మంగళవారం సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన అర్చనల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి శ్రీ వెంకటేశ్వర నగర్ లోని శ్రీ అభయ వరద ఆంజనేయ స్వామి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం రజత కవచం, సుగంధ భరిత పుష్పాలు, తమలపాకులతో శోభాయమానంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక బెంగళూరు శ్రీ మహాలక్ష్మి మఠంలో గురువాయూర్ పురపతి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి శేషవాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అలాగే బెంగళూరు జేపీ పార్క్ సమీపంలోని శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారిని పసుపు, కుంకుమలతో అర్ధనారీశ్వరమూర్తిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు బెంగళూరు యశ్వంతపురంలోని శ్రీ దారి ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలను భక్తిరస భరితంగా నిర్వహించారు. స్వామివారికి విశేషంగా చేసిన నవనీత అలంకరణ భక్తులను ముగ్ధులను చేసింది. పవనసుతుడి పూజల్లో పాల్గొన్న భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రపంచం పచ్చగా ఉండాలని కోరుతూ నిర్వహించే యజ్ఞాలు, యాగాలకు విశేష ఫలితం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓరుగల్లులోని శ్రీ భద్రకాళి దేవాలయంలో సహస్ర చండీయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
అమ్మవారి ఆశీస్సులను కోరుతూ నిర్వహించిన ఈ యాగంలో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వేద పండితులు అగ్నిమదనం చేసి హోమగుండాన్ని వెలిగించారు. 150 మంది ఋత్విక్కుల వేదపారాయణం నడుమ సహస్ర చండీ యాగాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నెల్లూరు జిల్లా కావలి తాళ్లపాలెంలో నెలవైన శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా మల్లికార్జున స్వామివారికి శివలింగాభిషేకం జరిపారు. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నూతనంగా నిర్మించిన శ్రీ చెన్నకేశ్వర స్వామి శ్రీ అగస్తీశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ద్వాదశ నదీ జలాలతో అభిషేకించిన విగ్రహాలను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. గోపుర ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట క్రతువులను పూర్తి చేసి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి శివలింగం, గణపతి, నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అనంతరం ఒకే వేదికపై శ్రీ చెన్నకేశ్వర స్వామి, శ్రీ అగస్తీశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు విశేషంగా జరిగాయి. హరిహరుల కళ్యాణోత్సవాన్ని ఒకే సమయంలో ఒకే వేదికపై దర్శించుకుని భక్తులు తరించారు. కడప జిల్లా పెండ్లమరి మండలం గంగన్న గ్రామంలో నెలవైన శ్రీ పొలతల మల్లికార్జున స్వామివారి దేవాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. గణపతి పూజ చేసి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో మల్లికార్జున స్వామివారికి అభిషేకం జరిపి హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం కూడేరు గ్రామంలోని పురాతన శ్రీ జోడులింగాల ఆలయంలో సంగమేశ్వర స్వామి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్దిగా పండి లోకం సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ది చెందిన జోడులింగాల సన్నిధిలో శివపార్వతుల కళ్యాణోత్సవం వైభవంగా జరిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సర్వాంగ శోభితంగా అలంకరించిన పార్వతీ సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. కంకణధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాలను కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. భక్తులు ఆది దంపతులను దర్శించి పునీతులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ కొత్తపల్లి గ్రామంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవం జరిగింది. ఇందులో భాగంగా అర్చకులు వేణుగోపాల స్వామివారిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. మేలుతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించి భక్తులకు వేణుమాధవుని దర్శన భాగ్యం కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ప్రథమ నంది ఆలయంలో అభిషేకాలు, అర్చనలు జరిగాయి. జ్యేష్ఠమాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించారు. నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పాలతో స్వామివారిని అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం నేదునూరు గ్రామంలో శ్రీ సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు మనోహరంగా జరిగాయి. ఏకాదశ రుద్రశివాలయాల్లో ఒకటైన ఈ పుణ్య ప్రదేశంలో స్వామివారు స్వయంభూగా వేంచేసి భక్తుల పూజాదికాలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏటా వార్షిక కళ్యాణోత్సవాలను విశేషంగా జరుపుతారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. సికింద్రాబాద్ లో శ్రీ మహంకాళి అమ్మవారి జాతరకు అంకురార్పణ జరిగింది. ఏటా మహంకాళి అమ్మవారి జాతరను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆషాఢ జాతర బోనాల మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 26వ తేదీన ఘటోత్సవం, జూలై 9వ తేదీన బోనాల సమర్పణ, 10వ తేదీన రంగం కార్యక్రమాలు జరగనున్నాయి. నిజామాబాద్ లోని పురాతన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగగా జరిగాయి. భక్తుల ఆరాధ్యాలయంగా విలసిల్లుతున్న ఈ ఆలయం ఉత్సవ శోభతో అలరారుతుంటుంది. ఈ నేపథ్యంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి ఉదయపూర్వమే అభిషేకం చేశారు. ఆపై నీలకంఠేశ్వర స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు శంకరుని దర్శించి శివనామస్మరణలు చేస్తూ పులకించారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూగంజ్ లో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయంలో పరమశివుడికి విశేష పూజలు జరిగాయి. ప్రశాంత వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో ప్రాతకాలమే స్వామివారికి అభిషేకం జరిపి పలు సుగంధ భరిత పుష్పాలతో అలంకరించారు.
భక్తులు స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. అలాగే మహబూబ్ నగర్ లోని శ్రీ వాసవిమాత ఆలయ వార్షికోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయాన్ని నిర్మించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలను కనుల పండుగ జరిపారు. గణపతి పూజ, నవగ్రహ పూజ, గోపూజ, ఆయుష్ హోమాలను శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని భక్తులు పరవశులై వీక్షించారు. అనంతరం 108 జంటలు సప్త నదులతో పాటు మానస సరోవరం నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగా జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి తన్మయులయ్యారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరి, వీణానాదం భక్తిరసభరితంగా జరిగాయి. మైసూరుకు చెందిన డాక్టర్ ఆర్ఎస్ నందకుమార్, ఎం ప్రశాంత్ అయ్యంగార్ల అత్యద్భుత ప్రదర్శన శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూచిపూడి నృత్యోత్సవం జరిగింది. నృత్య కిన్నెర 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు కళాకారులు చక్కటి అభినయంతో భాగ్యనగర వాసులను అలరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 72,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 53 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.